తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మరియు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా నేడు గుంటూరు జిల్లా బాపట్ల పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి స్థానిక పాత బస్ స్టాండ్ సెంటర్లో గల నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. అనంతరం కర్లపాలెం మండలంలోని రెడ్డిపాలెంలో గల ఎన్టీఆర్ విగ్రహంనకు కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు ముక్కముల శివ, బాపట్ల పట్టణ మహిళా అధ్యక్షురాలు జిట్టా ప్రమీల రాణి, మానం విజేత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేగేశన నరేంద్ర వర్మ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఎంతో సుభిక్షంగా పాలించిన మహనీయుడు నందమూరి తారక రామారావును వర్ధంతి సందర్భంగా స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అటువంటి పాలన మళ్ళీ చూడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు. నందమూరి తారక రామారావు గారు మన కలియుగ యుగ పురుషుడు, మరణించి 26 సంవత్సరాలైంది. 26వ వర్ధంతి సందర్భంగా బాపట్ల తెలుగుదేశం పార్టీ తరఫున వర్ధంతి చేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్ ఫ్రూట్స్ పంచే కార్యక్రమం, అలాగే కర్లపాలెం రెడ్డిపాలెం సెంటర్లో విగ్రహాలకు సంబంధించి పూలదండలు వేసే కార్యక్రమం నేను చేస్తున్నాను. మిగతా తెలుగుదేశం అభిమానులు, అలాగే ఏ ఊరికి సంబంధించిన ఆ ఊరు గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, ఆ ఊళ్ళో ఉన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాలకి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో నందమూరి తారక రామారావు గారి ఆశయాలని, ఆశల్ని నెరవేర్చే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకి అనుగుణంగా పనిచేసే, మంచి రామరాజ్యాన్ని తీసుకెళ్లే దిశగా మా తెలుగుదేశం పార్టీకి సారథ్యం వహించి మా పార్టీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బాపట్ల తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో గెలిపే ధ్యేయంగా ప్రజలు ఆకాంక్షల్ని ఆశగా మేము తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గంలో గెలిపించి కార్యకర్తలు పార్టీ అని నిరూపించి జయభేరి మోగిస్తామని, నందమూరి ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేస్తామని నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా